ఈ మలేరియా ఫీవర్ అనేది మెయిన్గా మీకు తెలిసిందే, చల్లి జ్వరం, వణకడము, తలనొప్పి, వామిటింగ్స్, జాండీస్ లాంటిది రావడం ఉంటుంది. సో కొంతమందికి తీవ్రంగా ఉన్నప్పుడు బ్రెయిన్ ఇన్ఫెక్షన్, సెరెబ్రల్ మలేరియా అంటాం, దాని ద్వారా కూడా ఒక్కోసారి సీరియస్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ మలేరియా అనేది మెయిన్గా మనకు ప్లాస్మోడియం వైవాక్స్ అని, ప్లాస్మోడియం ఫాల్సిపారం అని ఈ రెండు రకాలు కామన్గా చూస్తూ ఉంటాం. సో మెయిన్గా జాండీస్ ఒకటి, జ్వరం ఉండడము అనేది ముఖ్యంగా ఉంటాయి. ఈ మస్కిటో నెట్స్ యూజ్ చేయడము, తర్వాత మస్కిటో రిపెల్లెంట్స్ అంటాం, అంటే స్కిన్కి వాటి కూడా ఆయింట్మెంట్ అది పెట్టుకోవడము మస్కిటో బైట్ కాకుండా, అలాగే మనం ఏదైతే వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయో వాటినన్నింటినీ కూడా క్లీన్ చేసుకోవడం చేయాలి. వ్యాక్సినేషన్ అనేది ఇంకా మలేరియాకి వేరే దేశాల్లో అనేది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, మన దగ్గరికి ఇంకా రావాలి. డెంగ్యూ వ్యాక్సిన్ కూడా ట్రై చేస్తున్నారు, ఎందుకంటే 3-4 సీరోటైప్స్ ఉన్నాయి, వాటికి కూడా మనం ఇంకా కొంచెం టైం పట్టే అవకాశం ఉంది. సో వ్యాక్సిన్ మనకి ఎప్పుడైతే కోవిడ్ వ్యాక్సిన్ లాగా ఉందో వీటికి కూడా ఫ్యూచర్లో వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది.